అని. అందరికీ నమస్కారం అండి. చెప్పేవాడికి వినేవాడు ఉంటే లోకు అన్నట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వింటున్నారు కదా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ విరివంగళపలం చేద్దామని చెప్పేసి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారండి. నిన్నటి నుంచి సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ అని ఒక క్యాంపెయిన్ రన్ చేస్తుంటే దాదాపు ఒక రోజు అయింది. ఈవిడెవరో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కూతురట, హౌస్ వైఫ్ అంట, వచ్చేసి పెద్ద మరి ఈవిడ ఎందుకు ఈ క్యాంపెయిన్ రన్ చేసిందో, ఎందుకు అది పెట్టుకుని మాట్లాడిందో, అసలు రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే కష్టంగా ఉంది, రాజకీయాల్లో మహిళల్ని ఈ రకంగా మాట్లాడుతున్నారంటే హబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎవరమ్మా మాట్లాడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ రకంగా రాజకీయాల్లో మహిళల్ని అపహాస్యం చేశారు, ఎంత దారుణంగా మార్ఫుల్ చేసేవాళ్ళు, ఎంత దారుణంగా చేసే ఎంత, ఇప్పుడు కూడా నేను చూపిస్తా నా విషయంలోనే నేను కొన్ని వందల మార్ఫులు చూపిస్తా, ఎన్ని రకాల రాతలు రాశారు. మీరా ఈ మాటలు మాట్లాడుతుంది? జనరల్గా సేవ్ ఉమెన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అని పెట్టుకుని క్యాంపెయిన్ చేయండి. ఇది మీ ఆఫీషియల్ పేజే కదా, ఎవడు మిమ్మల్ని నమ్ముతులే? 23,000 మంది చూస్తే కనీసం 300 మంది కూడా మిమ్మల్ని దానికి ఒక సర్టిఫికేషన్ ఇవ్వలే, అట్లీస్ట్ 300 మంది అగ్రి చేస్తున్నారు. 23,000 మంది చూస్తే అంటే మీరు చెప్పేదాన్ని కనీసం ఒక న్యూట్రల్స్ చూసినా, మీ ఆఖరికి మీ పార్టీ వాళ్ళే చూసినా ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేడు. ఈక్వల్లీ సేవ్ ఉమెన్ ఫ్రమ్ టీడీపీ అని పెట్టుకున్నారు కదా, అది కాదు, సేవ్ ఉమెన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ రన్ చేయండి, సేవ్ మెన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి కూడా ఒక క్యాంపెయిన్ రన్ చేయండి. అంత దారుణ స్థాయికి పడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ట్రోల్స్ చేసి హేళన చేసి అసలు మానసికంగా టార్చర్ పెట్టింది. ఈరోజు వచ్చి మీరేంటమ్మా నీతులు చెప్తున్నారు? పోని మీరు చేసిన క్యాంపెయిన్ మీద మీరన్నా నిలబడ్డారా? ఒక రోజు గడవక ముందే మీ స్థాయి దిగజార్చుకున్నారు కదా. పోనీ ఇప్పుడు ఏదో వచ్చి పెద్ద నీతిమంతుల్లా చెప్పేస్తున్నారు కదా, నీతిమంతుల్లాగా ఇంకా మహిళల్ని దూషించకూడదు, మహిళల్ని ఇది చేయకూడదు, ఇంట్లో ఉన్న మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇష్టానుసారం మాట్లాడకూడదు, పాలసీల మీద మాట్లాడాలి కానీ మహిళల గురించి వారి యొక్క వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు. అయ్యబా బోయ్, ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఒక్కరోజు ఇదే ఆఫీషియల్ పేజ్లో ఒక గంట క్రితం వేసిన ట్వీట్ చూద్దాం. వీడి నాకు మామూలు మాటలు రావట్లే వీడి వీడియో చూసిన తర్వాత. వీడిది బతుకు వీడు ఒక ఎక్స్ మినిస్టర్ వీడి బతుక్కి వీడు ఒక ఎక్స్ మినిస్టర్ బ్రాహ్మణి కూడా ఈ మధ్య కొన్ని ట్వీట్లు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సైకో, నీ అంత అభివృద్ధిని జైల్లో పెట్టాడు, ఇది ఒక వెలుగు క్రాంతిగా మారబోతుంది ప్రజా చైతన్యం అని చెప్పి ట్వీట్లు చేస్తారు. అత్తమామల మీద చేయబోయి ఇది చేస్తా ఉంటది. తనకేమైనా వేధింపులు ఉంటే అత్తమామలు వాళ్ళ అత్తమామ వేధించి ఉంటారు, కానీ ఎవడికేసం ఈవిడ ఈవిడ అత్తగారు తన్నుకుని ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోయారో, మొండా ముళ్ళు సర్దుకుని అత్తగారు బయటకు ఎందుకు వెళ్ళిపోయిందో, ఎవడెవడో సైపోయినో అల్లాళ్ళకి తెలుసు, ఇంటి పుట్టు ఇంట్లో పనిచేసేవాళ్ళకి తెలుస్తుంది, ఎవడికేం సంబంధం అని. సో భువనేశ్వరి బ్రాహ్మణి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు కౌంటర్ చేశారని మంత్రి రోజా అని బండా సత్యనారాయణమూర్తి ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడారు. ఈ మధ్య అరెస్ట్ అయ్యారు. సరే ఇదంతా పక్కన పెడితే ఎర పేర్నిగా నువ్వేనా బ్రాహ్మణి గారి ఇంట్లో అంటలు దొమ్ముకునే జాబ్ ఏమన్నా చేసి వచ్చేవారా నువ్వు పనోడి కింద? పోనీ ఆవిడేమన్నా నీ దగ్గరకు వచ్చి నాకు మా అత్తింటి నుంచి వేధింపులు ఉన్నాయని చెప్పిందా? ఎదవా, ఏం మాట్లాడింది ఆవిడ? ఒక నియంతలా ఈరోజు పరిపాలిస్తున్నాడు జగన్ అనేవాడు అని అడిగింది. ఎస్, తన కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు, కుటుంబ పెద్ద ఈరోజు కష్టంలో ఉన్నప్పుడు పాలిటిక్స్ పక్కన పెట్టండి, లేకపోతే ఇంకొక రకంగా పక్కన పెట్టండి, ఆవిడ ఒక కుటుంబంలో ఉండి ఆ కోడలుగా బయటకు వచ్చి నిలబడాల్సిన బాధ్యత ఆవిడపైన ఉంది, వచ్చింది, నిలబడింది, నిలబడి ఆవిడ నిరసన గళాన్ని వినిపిస్తుంటే ఆవిడకి సంఘీభావంగా తెలిపేందుకు కొంతమంది వస్తే దాన్ని అడ్డుకున్న విధానాన్ని చూసి ఆవిడ ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నాడేంటి ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి క్వశ్చన్ చేసింది. ఆవిడకి ఆ రైట్ ఉంది. ఆవిడని కలవడానికి వస్తున్న వాళ్ళని, ఎక్కడో పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళని కూడా ఈరోజు ఆపి చేసింది ఇదంతా ఎవరు? మీకు దమ్ముంటే దాని గురించి ఆన్సర్ చేయండి. అంటే ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి ప్రోగ్రామ్స్కి పిలుపునివ్వకూడదా? పిలుపునిస్తే ఎవరైనా వచ్చినప్పుడు మీరు మీ ఇష్టానుసారంగా ఆపుతారా? మీ పర్సనల్ వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీస్ అన్నిటిని చెక్ చేస్తారా? లేకపోతే కేసులు పెడతారా? ఇదేంటిది, ఇదేం పరిపాలన? ఆవిడ ప్రశ్నించింది తప్పించి భారతిరెడ్డి
ఏ రకంగా బాబాయ్ను మర్డర్ చేయించింది, ఎవరితో మర్డర్ చేయించింది, భారతిరెడ్డి మూడింటికి ఎందుకు ఫోన్ కాల్స్ మాట్లాడింది, ఇవన్నీ మాట్లాడింది ఆవిడ లేదు కదా. భారతిరెడ్డి గురించి మాట్లాడలేదు కదా. లేకపోతే భారతిరెడ్డి భారతిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి భయంకరంగా కొట్టేవాడంట, విపరీతంగా తన్నేవాడంట అని చెప్పేసి మేము కాదు మాట్లాడింది, పులివెందుల వాసులు చెప్పుకుంటూ ఉంటారు. భారతిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనేవాడు భయంకరంగా తన్నేవాడంట, ఎక్కడికక్కడ మచ్చలు పడేలాగా పొద్దునకి రాత్రులు తెగ తన్నొచ్చేవాడంట అని చెప్పేసి పులివెందుల వాసులు చెప్పుకుంటున్నారు. వాటి గురించి ఏమైనా అడిగిందా ఆవిడ, ట్వీట్ చేసింది ఆవిడ? లేదు కదా, వాటన్నిటి గురించి అడగలేదు కదా. నిన్న కాక మొన్న ఏదో సోషల్ మీడియాలో ట్రెండింగ్ హూ ఈజ్ మాలిని రెడ్డి అని చెప్పేసి, కొంత వాటి గురించి ఏమైనా మాట్లాడిందా? లేదు కదా, మాట్లాడలేదు కదా. ఆవిడ అట్లాంటి మాటలు మాట్లాడలేదు కదా ఎక్కడా కూడా. ఏదైతే వారికి సంఘీభావంగా వస్తున్న ప్రజల్ని మీరు ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున అక్రమంగా ఇది అరెస్ట్ అనేది ఉంది అని చెప్పేసి నమ్ముతున్న ప్రజల్ని మీరు ఎందుకు అడ్డుకట్టేస్తున్నారు? ఎందుకు మీరు పోరాటాలు చేయనివ్వట్లేదు, ధర్నాలు చేయనివ్వట్లేదు? ప్రజలకున్న ప్రాథమిక హక్కులు మీరు ఎందుకు ఉల్లంఘించేలా చేస్తున్నారు అని చెప్పేసి కదా ఆవిడ స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేసింది. దానికి ఈరోజు అత్తింటి వేధింపులు ఉన్నాయనో ఇంకొక రకమైన మాటలు ఏ ఎదవలరా మీరు? మీరేదో క్యాంపెయిన్ చేసుకుని వచ్చారు కదా, మహిళలకు మేము గౌరవం ఇస్తాము, విలువిస్తాము, ఇంకొకటి ఇస్తాము, మహిళల గురించి వ్యక్తిగత విషయాలు మాట్లాడకండి, మహిళలు ఇంట్లో ఉన్న మహిళల్ని లాక్కండి అని చెప్పేసి, అదే మహిళ ఈరోజు దేని గురించి మాట్లాడితే దేని గురించి మాట్లాడుతున్నారో, పేర్ని అనే సన్నాసి, నువ్వు పేర్ని గడు కాదు, పార్న్ గడు, పార్న్ స్టార్ లాగా మూవీస్ చేసుకో, పనికి మళ్ళీదవ. మీరు మీ రాజకీయాలకి ఏ స్థాయికన్నా దిగజారిపోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆల్రెడీ ఆ రోజాదాన్ని చూసాం కదా, ఇప్పుడు నేను చూస్తున్నాం, అంతే, అంతకు మించి ఏం లేదు. రాజకీయం గురించి మాట్లాడండిరా అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్లు ఇస్తే అమ్మమ్మో మమ్మల్ని తీశారు, అమ్మమ్మో మమ్మల్ని తిట్టేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అది నేర్చుకుంటూ మీడియా ముందుకు వస్తారు సన్నాసుల్లారా. రాజకీయ నాయకులా లేకపోతే వ్యభిచారులా మీరు? ఏ స్థాయికి దిగజారు మాట్లాడుతున్నారు? ఆవిడ మాట్లాడిన మాటలేంటి? భువనేశ్వర్ గారు మాట్లాడిన మాటలేంటి? ఆవిడ 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 పోరాడుతుంది, న్యాయ పోరాటం చేస్తుంది, నా భర్తకు అన్యాయం చేశారని ప్రజల దగ్గరికి వెళ్తుంది అంటే, ఆ రోజు భారతిరెడ్డి, షర్మిలారెడ్డి, విజయారెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు ఇలాంటి మాటలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడలేదే? వాళ్ళు చేస్తున్నప్పుడు, బయటకు వచ్చి పోరాటం చేస్తున్నప్పుడు ఇంకొక ఇంత నీచ స్థాయికి వాళ్ళని దిగజార్చి మాట్లాడలేదే? భారతిరెడ్డికి విజయారెడ్డికి ఇంట్లో గొడవలు ఉన్నాయేమో ఈ రకంగా మాట్లాడారా? ఇప్పుడు విజయలక్ష్మిని, షర్మిలారెడ్డిని పక్క రాష్ట్రానికి తన్ని తరిమేస్తే, ఆస్తులు ఇవ్వకుండా తన్ని తరిమేస్తే, ఆ విషయం షర్మిలానే, షర్మిలారెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ ద్వారా ఏబిఎన్ వేదికగా బయటపెట్టింది, అయినా ఎప్పుడు మాట్లాడలేదే. సొంత తల్లిని చెల్లిని తరిమేశాడు జగన్ రెడ్డి అన్నాడే కానీ భారతిరెడ్డిని ఎక్కడికి కూడా బయటికి తీసుకొచ్చి భారతిరెడ్డి గెంటేసిందని చెప్పేసి మాట్లాడలేదే? ఆవిడ రాజకీయాల్లో లేదు కాబట్టి ఏ రోజు మాట్లాడలా. సాక్షి ఛానల్ ఎండీగా భారతిరెడ్డిని ప్రశ్నించామే తప్పించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి భార్యగా భారతిరెడ్డిని మేము ప్రశ్నించలేదు. సిగ్గులేని వెదవల్లారు. ఈరోజు ఇంట్లో ఉన్న మహిళల్ని, రాజకీయాలు ఎప్పుడూ చేయని మహిళల్ని, ఈరోజు తన భర్తకో తన మహోగారికో ఇబ్బంది కలుగుతున్నప్పుడు బయటకు వచ్చి నిలబడిన మహిళల్ని ఇంత దారుణ స్థాయికి దిగజారు మాట్లాడే ఎదవల్లరా మీరు? మీరు మహిళల గురించి, మహిళలకి న్యాయం చేస్తామని, మహిళలపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ముందు మొదలు పెట్టిందే మీరు కదరా. అత్యంత దారుణంగా మార్పులు చేశారు. నావే కొన్ని వందల మార్పులు ఉన్నాయి, ఇస్తాను మేము. మీ వాళ్ళ అకౌంట్లు ఇస్తా? ఆఫీషియల్గా సాక్షి పేపర్ నుంచి ఫేక్ ఎడిట్లు, పేపర్ న్యూస్లు రాయిపించిన సన్నాసులు కదా సజ్జల భార్గవ రెడ్డి గారు. నేను ఇస్తా ప్రూఫ్లు. ఇలాంటి చెత్తంతా మొదలుపెట్టిన మీరు ఈరోజు మీ కిందకి నీరు వస్తుంటే బయటకు వచ్చి ఏదో నీతి సూక్తులు చెప్తారా? చెప్తున్నాం మళ్ళీ, ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి.